సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై రెండవసారి సస్పెన్షన్ చేయడాన్ని క్యాట్ తప్పుపట్టింది. ఆ సస్పెన్షన్ని క్యాట్ ఎత్తివేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే మొదటి రోజే ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ టీడీపీలోకి దాదాపుగా 23 మంది జంప్ అవడానికి కారణం ఏబి వెంకటేశ్వరరావు. ఆయన ఫోన్లన్నీ ట్యాప్ చేసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వాళ్ళందరినీ వైసీపీ నుంచి టీడీపీలోకి తరలించారనే కక్షతో ఆయన సస్పెండ్ చేశారు. అప్పుడే క్యాట్కి వెళ్ళాడు. 2 సంవత్సరాలు పోరాడి పోస్ట్ వెంగించుకున్నాడు. క్యాట్ ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో 2021లో వెంటనే ఏబి వెంకటేశ్వరరావుని పోలీస్ శాఖకు చెందిన స్టేషనరీ స్టాంపులు పేపర్లు పెన్సిళ్ళు పెన్నులు సప్లై చేసే గోడౌన్కి ఇన్ఛార్జిగా వేశారు. 1 వారం రోజులే ఉంచారు అక్కడ కూడా. ఆ వెంటనే మరలా సస్పెండ్ చేశారు. మరలా క్యాట్ని ఆశ్రయించాడు ఆయన. మరో 2.5 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత క్యాట్ న్యాయమూర్తి ఎట్టకేలకు తీర్పునిచ్చారు. గత వారమే వాదనలన్నీ ముగిశాయి, తీర్పు రాయడానికి టైం పడుతుంది కాబట్టి తీర్పు తాజాగా విడుదలైంది. రెండోసారి సస్పెన్షన్ చేయడాన్ని క్యాట్ తప్పట్టింది. ఏబి వెంకటేశ్వరరావు మరొకసారి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రభుత్వం అన్యాయంగా సస్పెండ్ చేయడం వల్ల 5 సంవత్సరాల పదవీకాలం కోల్పోయాను, నాకు 5 సంవత్సరాల పదవీకాలం పొడిగించండి అని ఆయన కోర్టుకు వేసే అవకాశం ఉంది. ఏబి వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో హేమాహేమీలు రోజుకు 3 కోట్లు తీసుకునే న్యాయవాదులు రంగంలో దిగారు. అయినా ఫలితం లేదు. అయితే 3 రోజుల ముందే కనుక తీర్పు వచ్చి ఉంటే ఏబి వెంకటేశ్వరరావు ఏపీ డీజీపీల ప్యానెల్లో ఎన్నికల కమిషన్కి ఆయన పేరు కూడా వెళ్ళి ఉండేది. మనం ఊహించాం ఆయన ఈ నెలాఖరికి రిటైర్మెంట్ ఉంది కాబట్టి రిటైర్మెంట్ ముందు 1 రోజు తీర్పు వచ్చే అవకాశం ఉందని. అదృష్టవశాత్తు ఈరోజే తీర్పు వచ్చింది. తీర్పు మనం తప్పటానికి లేదు. రాబోయే రోజుల్లో ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇస్తారా లేదంటే పోస్టింగ్ చేస్తారా అనేది వేచి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.